అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఎప్పుడు డ్రాగన్స్ ని మన సినిమాల్లో చూస్తుంటాం. అసలు డ్రాగన్స్ నిజంగానే ఉన్నాయా, అసలు డ్రాగన్స్ అనేవి ఉండుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనే మనకి చాలా సంతోషాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తుంటుంటుంది. ఎందుకంటే మనం చూపించే సినిమాలన్నీ డ్రాగన్స్ గాల్లో ఎగురుతుంటుంటాం, వాటిని మనుషులు స్వారీ చేయడం మనకి చాలా ఆనందాన్ని కనిపిస్తుంది. మనకి మన రియల్ లైఫ్ లోనే మనం డ్రాగన్స్ లా కనిపించే జీవుల్ని చూస్తుంటుంటాం. నిజంగా డ్రాగన్స్ అనేవి ఉంటే వీటిలాగానే ఉంటాయేమో అని అనిపించేటట్టు ఈ జీవులు ఉంటాయి. అయితే మన రియల్ లైఫ్ లో కనిపించే డ్రాగన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం చూడబోయేది సెంట్రల్ బ్రీడెడ్ డ్రాగన్. ఇది మామూలు డ్రాగన్స్ లాగే ఉంటుంది, కాకపోతే వీటి యొక్క రెక్కలు లేకుండా చిన్న ఆకారంలో. డ్రాగన్స్ అనేవి నిజంగానే ఉంటే ఎలా ఉంటాయో మనకి ఈ యొక్క జీవిని చూస్తుంటే కనిపిస్తుంది ఉంటుంది. అయితే వీటిని పుట్టుకున్నప్పుడు మాత్రం వాటి యొక్క స్కిన్ అనేది డ్రాగన్ స్కిన్ లాగా గట్టిగా మరియు మెత్తమెత్తగా అనిపిస్తుంది ఉంటుంది. నిజంగానే డ్రాగన్లు నివసించి అవి ఇలాగా ఎవల్యూషనరీలో చిన్నగా అయిపోతే దీనిలాగే ఉంటుందేమో. తర్వాత మనం చూసేది లీఫీ సీ డ్రాగన్. ఇది డ్రాగన్ పేరును కూడా తనతోటే నిలిపింది. అయితే ఇవి నీటిలో నివసిస్తుంటు ఉంటాయి. ఇవి మనం చూసే నీటిలో కనిపించే సీ హార్సెస్ లాంటివి అనమాట. ఇవి పూర్తిగా డ్రాగన్ లాగా కనిపించకపోయినా వాటి శరీరం మాత్రం అలాగే మెత్తగా ఇటు యొక్క రూపురేఖల్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది మనం చూసే ఆల్గే లాగా సముద్రంలో కనిపిస్తూ వీటి పొడుగాటి ఫిన్స్ అనేవి రంగులు మారుతుంటుంటాయి. అయితే వీటి మెత్తమెత్తగా ఉండడం అంతేకాకుండా వీటి శరీరంలో పాయిజన్ అనేవి ఏవీ లేకుండా ఉండడంతో వీటికి ప్రొటెక్టివ్ లేయర్ అనేది లేకుండా ఉంటుంది. అందుకే ఇవి క్యామోఫ్లాజ్ ని యూస్ చేసి ఏదైనా సముద్రంలో ఉండే మొక్కలకి లేకపోతే ఆల్గే దగ్గర అవి పూర్తిగా వాటి ఆల్గే రంగులోకి మారిపోయి ఇలాగా ఎటికి దొరకకుండా చెక్కకుండా తప్పించుకొని తిరుగుతుంటాయి. తర్వాత మనం చూడబోయేది రెడ్ ఐ క్రొకడైల్స్. ఇవి నీటిలోనే ఎక్కువగా నివసించడం, అంతేకాకుండా ఎప్పటికో కానీ నీటిగా బయటికి రావు. కానీ వీటి నీటిలోకి మాత్రం ఎవరైనా వస్తే వాటి యొక్క రాజ్యంలోని తన శక్తిని వాడుకొని ఈ యొక్క క్రొకడైల్స్ మాత్రం వాటి పొడగాటి బలమైన దృఢమైన పళ్ళతో ఆమె వేటని పట్టుకొని లేకపోతే చచ్చే వరకు పోట్లాడుతూనే ఉంటాయి. అయితే మనం చూసిన క్రొకడైల్స్ తమ శరీరానికి మూడంతుల బలమైన జీవుల్ని ఇట్టే వాటిని వేటాడి చంపేయగా, అందుకే ఎక్కువగా అవి నీళ్ళలోనే ఉండగలుగుతాయి. అయితే ఇలాంటి పొడుగాటి మరియు దృఢమైన పళ్ళు మనం ఎక్కువగా డ్రాగన్స్లోనే చూస్తుంటుంటాం. తర్వాత మనం చూడబోయేది టోటోరా. ఇది కాస్త డైనోసార్కి మరియు డ్రాగన్ యొక్క కలయికలాగా కనిపిస్తూ వాటి యొక్క ఇన్విజిబిలిటీతో అవి ఎక్కడైనా మరియు కనబడకుండా ఉండేటట్టు చెట్ల దగ్గర నివసిస్తూ అవి డ్రాగన్ లాగా కనబడుతూ ఈ చనిపోయిన చెట్ల దగ్గర మరియు ఆకుల్లో దాక్కుంటూ నివసిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఏ జీవికి లేని మూడవ కన్ను ఈ జీవులకు ఉంటుంది. కాకపోతే ఇవి మెల్లమెల్లగా వాటి శరీరం రూపల దాచుకుని ఈ యొక్క మూడవ కన్ను వాడుకుంటూ ఉంటాయి. అయితే ఈ మూడవ కన్ను ఎలా వచ్చిందనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తెలకలేకపోతున్నారు. ఏమో పూర్వంలో నిజంగా డ్రాగన్లు ఉంటే వాటికి కూడా నిజంగా మూడవ కళ్ళు ఉండేవేమో. తర్వాత మనం చూడబోయేది కామన్ ఫ్లయింగ్ డ్రాగన్. అయితే ఈ పేరులో ఉన్నట్టే ఈ యొక్క జీవి గాలిలో వెగురుతుంటూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనం ఏషియా మరియు మన భారతదేశంలో చూస్తుంటుంటాం. ఇవి ఒక్క చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వెళ్ళడానికి ఇలాగా గాలిలో ఎగురుకుంటుంటుంటుంది. ఎగరడం కంటే మనం గ్లైడ్ అని చెప్పడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇవి ఎక్కువగా చెట్ల మీద నుంచి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూనే ఉంటాయి. ఇప్పుడు అవి భోజనానికి లేకపోతే గుడ్లు పెట్టడానికి తప్ప ఇవి నేలని ఎప్పుడు తాకవు. అంతేకాకుండా ఇది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి ఇలాగా గాలిలో వెళ్తూ తన దిశని వాటి తోకతో మార్చుకొని ఇటుక పక్క తిరగాలనుకుంటే అటు పక్క తిరుగుకుంటూ వెళ్తుంటాయి. తర్వాత మనం చూడబోయేది కొమోడో డ్రాగన్. ఇది పూర్తి డ్రాగన్ కిందే మనకి కనిపిస్తుంటుంటుంది. వీటి పొడుగువాటి శరీరం మరియు వాటి విషంతో నిండిన పళ్ళు ఇవి ఎక్కువగా మనకి డ్రాగన్స్ లోనే కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇవి ఎలాంటి ఆధారాలైనా తినేయగలరు. తమ సైజ్ అనేది ఎక్కువగా మరియు బలంగా ఉండడం, అంతేకాకుండా వీటి పళ్ళలో పాయిజన్ ఉండడంతో ఇవి ఒక్క పట్టు పట్టే అంటే చాలు ఆ యొక్క జీవి ఉష్కాకి అయిపోయినట్టే. ఇవి తమ శరీరంలో రెండంతు బలం ఉన్న జీవుల్ని తినేయగలరు. ఇవి ఎక్కువగా ఆవుల్ని మేకల్ని మరియు గేదెల్ని వాటి బరువాటి శరీరంతో పరిగెట్టి వాటిని పట్టుకొని వాటి విషంతో వాటిని చంపి తినేస్తుంటుంటాయి. తర్వాత మనం చూడబోయేది సెయిల్ ఫిన్లాండ్ లిజర్డ్. వీటికి
మనం డ్రాగన్స్ యొక్క మనం డ్రాగన్స్ అంటే మనకి తర్వాత గుర్తొచ్చేది వాటి యొక్క తోకలు. ఈ డ్రాగన్ టైల్ అనేది వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి నీటి దగ్గరే నివసిస్తూ అవి చనిపోయిన చెట్లు మరియు వాటి ఆకుల దగ్గర దాక్కుంటూ నీటికి దగ్గరగా నివసిస్తూ చాలా తొందరగా పరిగెట్టడం లాంటివి చేస్తుంటాయి. ఇవి ఎక్కువగా అడవిలోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాత మనం చూడబోయేది జెయింట్ గిల్రేట్ లిజర్డ్. ఇది మనకి ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో కనిపిస్తుంటుంది. ఇవి మన అడవిలో మరియు డెజర్ట్ లో మరియు మన మానవులతోటే సహజీవనం చేస్తుంటుంటాయి. ఇవి ఎక్కువగా పొకిపైలాగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా తొందరగా పరిగెత్తగలవు. అంతేకాకుండా ఇవి చిన్న చిన్న కన్నాల్లో నివసిస్తుంటాయి. అంతేకాకుండా వీటి పేరు కూడా మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే చాలానే జీవులు మనకి డ్రాగన్స్ లాగా కనిపిస్తుంటాయి. మన మధ్యలో నిజంగా డ్రాగన్స్ నివసించకపోయినా పూర్వం నివసించుంటే వీటిలాగా ఉండేవి అనే ఒక పోలికనే చూపించాలనుకుంటే మనం ఎక్కువగా ఈ లిజర్డ్స్ లోనే ఎక్కువగా వాటిని చూస్తుంటుంటాం. అయితే మీరు ఏదైనా జీవిని చూసినప్పుడు ఇది డ్రాగన్ లాగా ఉందని మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారా? అనుకుంటుంటే మా యొక్క కమెంట్ సెక్షన్లో మాకు ఆ జీవి గురించి మాకు తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.